टुडे टॉपिक इज सेवंथ क्लास हिंदी पार्ट दो सच्चा दोस्त लेसन नंबर टू सच्चा दोस्त। प्यारे बच्चों, आज का पार्ट टू। पार्ट का नाम सच्चा दोस्त। पिल्ललो मनम चेप्पुकोबोये लेसन सच्चा दोस्त। सच्चा दोस्त अंटे निजमैन स्नेहितुडु। इस पार्ट का विदा कहानी अंटे कथ रूपंलो तेलुसुकुंदामु। कथलु अंटे पिल्ललकी चाला चाला इष्टं कदा। एंदुकंटे कथलु विनडानिकी आसक्तिगा इंट्रेस्टगा उंटाई। चलो अब हम पाठ के बारे में बातचीत करेंगे। इप्पुडु पाठं गुरिंची तेलुसुकुंदाम। लेट्स सी, दोस्त का मतलब क्या है? दोस्त अंटे अर्थं एमिटी चेप्पंडी पिल्ललु। वेरी गुड। फ्रेंड स्नेहितुडु। फ्रेंड अंटे मन योक्क मंचिनी कोरुकुने वाडु। सच्चा दोस्त का मतलब क्या है? निजमैन स्नेहितुडु अंटे अर्थं एमिटी? मनं कष्टंलो उन्नप्पुडु आदुकुने वारु, मन मंचिनी एल्लप्पुडु कोरुकुने वाडु निजमैन स्नेहितुडु। ओके पिल्ललु, मैं आपके लिए कुछ प्रश्न पूछेंगे। नेनु इप्पुडु मीकु कोन्नी प्रश्नलु वेस्तानु। इस चित्र को ध्यान से देखिए। ई चित्रान्नी जागत्तगा चूडंडी। लुक एट दिस पिक्चर केयरफुल्ली। चित्र में क्या क्या है? चित्रंलो एमेमी उन्नाई? चित्र में बड़ा पेड़ है। चित्रंलो ओक पेद्द चेट्टु उंदी। There is a big tree in the picture. और एक झूला, कुछ लता है, ఒక ఊయల ఉంది, కొన్ని తీగలు కూడా ఉన్నాయి. Hammock and few string. और फल, फूल, पक्षी, बच्चों, गाय, खरगोश और लड़की। इस तरह चित्र में है। फल अंटे पंडलु, फ्रूट्स। फूल अंटे पूलु, अंटे फ्लावर्स। पक्षी पक्षुलु, बर्ड्स। गाय अंटे आवु, कव। मरियु लड़की, बालिका, गर्ल। ई विधमैनवि उन्नाई। नेक्स्ट क्वेश्चन, पेड़ के बारे में कुछ वाक्य बताइए। చెట్టు గురించి కొన్ని వాక్యాలు చెప్పండి పిల్లలు. టెల్ మీ ఏ ఫ్యూ సెంటెన్స్ అబౌట్ ద ట్రీ. పేడ్ కా ఏక్ తనా హోతా హే. చెట్టుకు ఒక కాండము ఉంటుంది. ఏ ట్రీ హ్యాజ్ ఏ ట్రంక్. పేడ్ కి అనేక్ శాఖా హే హోతా హే. చెట్టుకు చాలా కొమ్మలుంటాయి. ద ట్రీ హ్యాజ్ మెనీ బ్రాంచెస్. पेड़ के अनेक पत्ते होते हैं। चेट्टुकु चाला आकुलु उन्नाई। द ट्री हैज मेनी लीव्स। पेड़ की शाखाओं में फूल होता है। चेट्टु कोम्मललो फूल उन्नाई। देर फ्लावर्स इन द ब्रांचेस। हाफ द ट्री पेड़ की शाखाओं में फल होते हैं। చెట్టు కొమ్మలలో పండ్లు ఉంటాయి. పేడ్ ఛాయా దేతా హే. చెట్టు నీడనిస్తుంది. ద ట్రీ గివ్స్ షాడో. నెక్స్ట్ క్వశ్చన్, వే ఆపస్ మే క్యా బాత్ హే కర్ రహే హోగే. వారు తమలో తాము ఏమి మాట్లాడుతూ ఉండవచ్చు? వారు ప్రకృతి చెట్లు, మొక్కలు మరియు వాటి ప్రయోజనాలు, సంతోషం, రక్షణ మొదలైన వాటి గురించి మాట్లాడుకుంటున్నారు. వాట్ వుడ్ దే బి టాకింగ్ అబౌట్ ఎమాంగెస్ట్ దెమ్సెల్స్. దే వుడ్ బి టాకింగ్ ఎమాంగ్ దెమ్సెల్స్ అబౌట్ నేచర్, ట్రీస్, ప్లాంట్స్ అండ్ దేర్ బెనిఫిట్స్ అండ్ హ్యాపీనెస్ ప్రొటెక్షన్. చలో అబ్ హమ్ పాట్ పడేంగే. ఇప్పుడు మనం పాఠం చదువుదాం. ఏక్ పేడ్ తా,
ఒక చెట్టు ఉండేది ఉస్కా ఏక్ దోస్త్ తా దానికి ఒక మిత్రుడు ఉన్నాడు ఉస్కా నామ్ అమర్ తా అతని పేరు అమర్ దోనో ఆపస్ మే బహుత్ ప్యార్ కర్తే తే ఇరువురు ఒకరితో ఒకరు ప్రేమగా ఉండేవారు హర్ రోజ్ అమర్ పేడ్ కే పాస్ జాతా తా ప్రతిరోజు అమర్ చెట్టు వద్దకు వెళ్ళేవాడు ఉస్కే ఫల్ కాతా తా దాని పండు తినేవాడు ఉస్కే పత్తే ఇక్కటే కర్తా తా దాని ఆకులు జమ చేసేవాడు ఇన్ పత్తోకి మాల బనాతా తా ఆ ఆకులతో మాల తయారు చేసేవారు పేడ్కే తనే ఫర్ చెడతా తా చెట్టు కాండము పైకి ఎక్కేవాడు ఉస్కీ శాఖాహో సే జూల్తా తా దాని కొమ్మలతో ఊగేవాడు దోనో ఆపస్ మే హాంక్ మిచౌని కేల్తేతే ఇరువురు దాగుడు మూతలు ఆట ఆడేవారు జబ్ బహుతక్ జాతాతో పేడ్కి ఛాయామే సో జాతా అతను అలసిపోయినప్పుడు చెట్టు నీడలో నిద్రపోయేవాడు ఇస్ తర్హు దోనో బహుత్ ఖుష్ తే ఈ విధంగా ఇరువురు చాలా సంతోషంగా ఉండేవారు సమయ్ బీత్తా గయా కాలం గడిచింది అమర్ బడా హో గయా అమర్ పెద్దవాడయ్యాడు వహా నౌకరీకి తాలష్ మే షహర్ జానా చౌతాత అతను పని కొరకు పట్టణము వెళ్ళదలుచుకున్నాడు బీచ్ మే నదీతి మధ్యలో నది ఉండేది ఉస్నే సోచ నదీకు కైసే పార్ కరు నదిని ఎలా దాటాలా సోచ్తే ఊహే పేడ్కే పాస్ గయా అని అతను చెట్టు దగ్గరికి వెళ్ళాడు పేడ్కో ఆప్ని సమస్య బతాయి చెట్టుకు తన సమస్య చెప్పాడు పేడ్నే కహా మెరీ శాఖాహే కాటో నా కొమ్మలను కోసి పడవ తయారు చేసుకో అని చెట్టు చెప్పింది నా బనాలో పడవ తయారు చేసుకో అమర్నే వైసాహి కియా అమర్ అలాగే చేశాడు అమర్ షెహర్ చలా గయా అమర్ పట్టణానికి వెళ్ళాడు వహాకు పైసా కమాయా అక్కడ బాగా డబ్బు సంపాదించాడు గావ్ లౌటా గ్రామానికి తిరిగి వచ్చాడు లౌట్నే కే కుస్ దేన్ పహులే ఉస్కే గావ్ మే తుఫాన్ ఆయాత గ్రామానికి తిరిగి వచ్చే కొద్ది రోజుల ముందు తుఫాను వచ్చింది తుఫాన్ కే కారణ్ అమర్ క గర్ టూట్ గయాత తుఫాను కారణంగా అమర్ ఇల్లు కూలిపోయింది వహా పేడ్ కే పాస్ పహుచా అతను చెట్టు దగ్గరికి వెళ్ళాడు పేన్నే కహా మేరా తన కాట్కర్ ఆప్నాగర్ బనాలో చెట్టు చెప్పింది నా కాండము కోసి ఇల్లు కట్టుకో అమర్నే వైసాహి కియా అమర్ అలాగే చేశాడు బహుత్ సమయ్ బీత్ గయా చాలా కాలము గడిచెను అప్ హమర్ బుడ్డా హో గయాతా అమర్ ఇప్పుడు ముసలివాడయ్యాడు వహా సర్దీమే కాఫ్తే హే పేడ్కే పాస్ పహుచా అతను చలితో వణుకుతూ చెట్టు దగ్గరికి వెళ్ళాడు పేన్నే కహా మెరీ సుకి లక్డియా జలాకర్ ఆప్నే సర్దీ బగావో నా ఎండిన కొమ్మలను మండించి నీవు చలి కాచుకో అని చెప్పెను అమ్మార్నే వైసాహి కియా అమర్ అలానే చేశాడు ఇస్ తరహు పేన్నే ఆప్ని సచ్చి దోస్తి నిబాయి ఈ విధంగా చెట్టు తన నిజమైన స్నేహాన్ని పాటించింది ఆప్నా సబ్ కుచ్ దాన్ కర్దియా తన సర్వస్వము దానం చేసింది ఆప్నే సచ్చే దోస్తుకో కోకర్ అమర్ బడా దుఃఖి ఊహా తన నిజమైన స్నేహితుణ్ణి పోగొట్టుకొని అమర్ చాలా దుఃఖించాడు ఉస్నే పౌదా లగానేకి నిర్ణయ లియా.
అతను చెట్లు నాటాలని నిర్ణయించుకున్నాడు. ఒక చెట్టు ఉండేది, దానికి ఒక మిత్రుడు ఉన్నాడు. అతని పేరు అమర్. ఇరువురు ఒకరితో ఒకరు ప్రేమగా ఉండేవారు. ప్రతిరోజు అమర్ చెట్టు వద్దకు వెళ్ళేవాడు. దాని పండ్లు తినేవాడు, దాని ఆకులు జమ చేసేవాడు, ఆ ఆకులతో మాల తయారు చేసేవారు, చెట్టు కాండము పైకి ఎక్కేవాడు, దాని కొమ్మలతో ఊగేవాడు. ఇరువురు దాగుడు మూతలు ఆట ఆడేవారు. అతను అలసిపోయినప్పుడు చెట్టు నీడలో నిద్రపోయేవాడు. ఈ విధంగా ఇరువురు చాలా సంతోషంగా ఉండేవారు. కాలం గడిచింది. అమర్ పెద్దవాడయ్యాడు. అతను పని కొరకు పట్టణము వెళ్ళదలుచుకున్నాడు. మధ్యలో నది ఉండేది, నదిని ఎలా దాటాలా అని అతను చెట్టు దగ్గరికి వెళ్ళాడు. చెట్టుకు తన సమస్య చెప్పాడు. నా కొమ్మలను కోసి పడవ తయారు చేసుకో అని చెట్టు చెప్పింది. పడవ తయారు చేసుకో. అమర్ అలాగే చేశాడు. అమర్ సిటీకి వెళ్ళాడు. అక్కడ బాగా డబ్బు సంపాదించాడు. గ్రామానికి తిరిగి వచ్చాడు. గ్రామానికి తిరిగి వచ్చే కొద్ది రోజుల ముందు తుఫాన్ వచ్చింది. తుఫాన్ కారణంగా అమర్ ఇల్లు కూలిపోయింది. అతను చెట్టు దగ్గరికి వెళ్ళాడు. చెట్టు చెప్పింది, నా కాండము కోసి నీ ఇల్లు కట్టుకో. అమర్ అలాగే చేశాడు. చాలా కాలము గడిచెను. అమర్ ఇప్పుడు ముసలివాడయ్యాడు. అతను చలితో వణుకుతూ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. నా ఎండిన కొమ్మలను మండించి నీవు చలి కాచుకో అని చెప్పెను. అమర్ అలానే చేశాడు. ఈ విధంగా చెట్టు తన నిజమైన స్నేహాన్ని పాటించింది. తన సర్వస్వము దానం చేసింది. తన నిజమైన స్నేహితుణ్ణి పోగొట్టుకొని అమర్ చాలా దుఃఖించాడు. అతను చెట్లు నాటాలని నిర్ణయించుకున్నాడు. పిల్లలు, ఈ పాఠం ద్వారా మనం ఏమి నేర్చుకున్నాం? మనం స్నేహితులు కష్టంలో ఉన్నప్పుడు వారిని ఆదుకొని నిజమైన స్నేహితుడిలా ఉండాలి అనేది నేర్చుకున్నాం. గ్రామర్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.